హలో అండి, ఈరోజు చాలా టేస్టీగా ఉండే గుత్తి బీరకాయ కూర, అదే గుత్తి వంకాయ లాగా అనమాట. ఈరోజు మా మిద్దె తోటలో కాయలు లేతగా ఉన్నాయి తీసుకుంటున్నాను. మీరు బయట తీసుకున్న కాయలైనా సరే లేతగా ఫ్రెష్గా ఉన్నాయి అయితే మనకి కూర టేస్ట్ ఉంటుంది, త్వరగా ఉడుకుతుంది, చాలా బాగుంటుంది అనమాట. అదే ముదిరిపోతే బాగోదు, అందుకని మంచి కాయలు తెచ్చుకోండి. చాలా కొంచెం ఆయిల్ తీసుకుని దానిలో ఒక 4 ఎండుమిరపకాయలు, మీ కారాన్ని బట్టి, ఇంకా కారం వేయమన్నమాట, ఇదే కారం, మీ మిరపకాయలు ఘాటును బట్టి వేసుకోండి. కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. అలా వేసేసుకుని అవి వేయించి తీసిన తర్వాత ఒక స్పూను శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ కూడా దోరగా వేయించుకుని కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోవాలండి. ఒక 60% 70% దాకా వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత అప్పుడు ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులు, నువ్వులు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది, 1.5 స్పూన్ అట్లా వేసుకోండి. ఇవన్నీ కలిపి కమ్మని వాసన వచ్చే వరకు వేయించుకోండి. ఈ పప్పులు వేగేదాన్ని బట్టే మన కూర రుచి అంతా ఉంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం అల్లం ముక్కలు ఇలా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు కూడా దీనిలోనే వేసేస్తే మనకి చక్కగా రుచి బాగుంటుంది, మంచిది కూడా. మనం కరివేపాకు విడిగా వేస్తే తీసేసేస్తాం కాబట్టి ఇలా వేసేసుకోండి. ఇలా అన్నీ చక్కటి వాసన వచ్చే వరకు, సువాసన వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు మనం వేయించేసేసి మిక్సీ చేస్తున్నాం. అలా కాకుండా కొంతమంది పచ్చివే చేసుకుంటారు, మీరు అలా కావాలనుకుంటే అలా చేసుకోండి. ట్రాన్స్పరెంట్గా కొంచెం వేగితే చాలండి, బాగా వేగవసరం లేదు. ముందుగా ఈ చల్లారి పెట్టుకున్న ఈ పప్పులన్నీ, జీలకర్ర, ఈ పప్పులన్నీ కూడా ఇలా మిక్సీ చేసుకుని 50% అలా అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత మాత్రం ఊరికే పల్స్లో పెట్టి ఒక్కసారి రౌండ్ వేస్తే చాలండి. ఉల్లిపాయ ముక్కలతో కొంచెం తగులుతూ ఉండాలి. ఇలా బీరకాయలు చెక్కు తీసేసుకుని ఇలా కట్ చేసుకోవాలి. పొడుగ్గా ఉంటే బీరకాయలు బాగుంటాయి అన్నమాట. ఇంకొంచెం పెద్ద ముక్కలు బారుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కింద వరకు కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది అన్నమాట. ఈ మసాలాలో కొంచెం ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పు అంతా వేసేసుకోండి. ఇప్పుడే మీకు కావాల్సినవన్నీ వేసేసుకోండి. చప్పగా ఉంటే బాగోదు ఈ కూర, కొంచెం తీపి ఉంటుంది కాబట్టి బీరకాయ అన్నీ కొంచెం ఘాటుగా వేసుకోండి. లేదా తీతీగా ఉంటే బాగుంటుంది అనుకుంటే తగ్గించుకోండి. ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇలా వెడల్పుగా ఉన్న ప్యాన్లో పెట్టుకుంటే ఒకదాని మీద ఒకటి ముక్కలు కాకుండా అలా మొత్తం ప్యాన్ అంతా సమానంగా పరుచుకుని పైన ఒక మూత పెట్టి ఆ మూత మీద ఇలా వేడినీళ్ళు పోసుకోండి. వేడినీళ్ళు పోసుకొని మధ్యలో తీసేసి ఇలా మధ్యలో తిప్పుకోండి. ఎందుకంటే ముక్క మగ్గటం కోసం అనమాట. ఆయిల్ ఎక్కువ వేసేస్తే అసలు మూత కూడా పెట్టాల్సిన లేదు, కానీ బయట కొన్నవి తొందరగా ఉడకదండి, అందుకని కంపల్సరీ మీరు మూత పెట్టుకుని వేడి నీళ్ళు వేసుకుంటే చక్కగా మగ్గుతుంది. మగ్గి లోపలికి మసాలా అంతా వెళ్తుంది అనమాట. ఇందాక మనం కొంచెం మసాలా పక్కన పెట్టుకున్నాం, ఆ మసాలా పొడి కానీ ఇలా ముద్ద కానీ కొంచెం అట్టు పెట్టుకుని ఇప్పుడు చివరిలో వేసేసి మళ్ళీ చక్కగా, ఇప్పుడు ఇక మూత అవసరం లేదండి, అలా వేయించేసుకోండి. మీకు ఉడకలేదు అని అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్ళు వేసుకోండి. నీళ్ళు వేసుకుంటే గుజ్జు గుజ్జుగా వస్తుంది మనకి కలుపుకోవడానికి. ఇలా నేను కూడా కొంచెం నీళ్ళు వేస్తున్నాను. బయట బీరకాయలు అయితే కొంచెం నీళ్ళు వేయాల్సి వస్తుందండి, అప్పుడే మీకు ఉడుకుతుంది, తర్వాత ముక్కకి మసాలా అంతా పట్టి బాగుంటుంది, చప్పచప్పగా లేకుండా. ఈ స్టేజ్లో ఉప్పు చూసుకుని తీసేయండి అంతే.